ఇవి డిస్పోజల్ అలాగే కంపెనీ కానీ ఇది ఏంటంటే ఇక ఉంది క్లియర్గా రాసేస్తుంది దీని మీద ఏదండి రోజుకి మీరు రోజుకి ఒక 15 లీటర్లు దగ్గర దగ్గర వాడారనుకోండి అంతే మీకు 15 లీటర్లు అయితే వాడాలండి మేము అది కరెక్ట్గా ఉండేది ఆ 3 ఫిల్టర్కి సంబంధించినయా నీళ్ళు వస్తున్నాయి కింద పెట్టుకున్నాయి చిన్నది కాపర్ కాపర్ది ఇది ఇది టిఎఫ్సి ఆర్ఓ మెంబ్రేన్ అంటే అది ఫిల్టరే మెంబ్రేన్ అంటే ఇది వచ్చేవాళ్ళకి కార్బన్ ఉంటుంది కార్బన్ ఫిల్టర్ పట్టుపై తెచ్చారు అంటే సేమ్ కంపెనీయే వేయాలండి మరి ఒరిజినల్ అయితే సేమ్ అదే సైజ్ ఉండాలి కదా అట్లా ఉండవా అంటే పూర్తిగా ఆపేస్తాడంట ఇప్పుడు బ్లాక్ వస్తాయి బ్లాక్ కలర్ ఇంకే మోడల్ ఇంకా బ్లాక్ కలర్ రాలేదు మోడల్ అనే దానికి అసలు ఫిల్టర్లు రావాలండి ఏది ఏవి బాగా బెస్ట్ అండి ఫిల్టర్స్లో అంటే ఏదైనా తీసుకుంటే కనుక బ్రాండెడ్ అయితేనే బెస్ట్ అండి మీకు కెంట కూడా బాగానే ఉంటుంది కెంట బాగానే ఉంటుంది కానీ కెంట ఏంటంటే సర్వీస్ సర్వీస్ ఇవ్వరా ఓన్లీ సిటీలోనే ఇస్తారు రూరల్ అక్కడ కూడా ఇవ్వరు అంటే అది ఉన్న సర్వీస్ సెంటర్లు తక్కువ అండి ఇప్పుడు వైజాగ్లో దగ్గర దగ్గర 2 ఉన్నాయండి వైజాగ్ మాది 12 ఉన్నాయి ఏరియాలో అయితే ఉంటాయి ఇప్పుడు ఇట్లా మామూలు ఇలా ఫిల్టర్స్ తీసుకోవడం బెస్ట్ లేకపోతే హాట్ వాటర్ వచ్చాయి అవి తీసుకోవడం బెస్ట్ హాట్ వాటర్ ఏదండి చాలా కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది కాస్ట్ ఎక్కువ ఫిల్టర్ ఇయే మీరు హాట్ వాటర్ తీసుకున్నంత మాత్రమే ఏమైపోదు ఇదే ఫిల్టర్లు ఉంటాయి కాకపోతే మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది 7,700 అన్న సంవత్సరం 7,700 అందుకోసమే ఒకళ్ళు అందించానండి
కూలింగ్ ఇది పోయేటప్పుడు. సౌండ్ ఎక్కువ వస్తుంది. పెట్టేసేసరికి అది ఇంకా ఫైనల్లీ అదండి ఫిల్టర్ గురించి మొత్తం కూడా. అసలు ఏమైందంటే వాటర్ ఒకటి టేస్ట్ చేంజ్ అయ్యింది, మళ్ళీ సైడ్ నుంచి కొంచెం లీక్ అవుతుంది. సో అందుకని ఇంకా మేము అలా బాగు చేయించుకున్నాం అన్నమాట. బ్యాటరీస్ కూడా మార్చారు, ఇంక ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు. వాటర్ మాత్రం మొత్తం ఫిల్టర్లో అన్నీ కూడా పోయేంత వరకు ఆన్ చేసి ఉంచమన్నారు, అందుకని నేను అలా గిన్నె పెట్టేసి ఆన్ చేశాను. ఆ వాటర్ మళ్ళీ మొక్కలకి పోయొచ్చు కదా అని చెప్పేసి తర్వాత ఫిల్టర్లో వాటర్ మొత్తం పోయిన తర్వాత మళ్ళీ పట్టుకున్నాము, ఇంకప్పుడు వాడుకోవచ్చు.